తిరుమల ఘాట్ రోడ్ను ఎప్పుడైనా పరిశీలించారా? అంత పెద్ద కొండల మీదకు రోడ్డు నాసులు ఎలా వేశారు? శేషాచలం అటవీ అందాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం ఇప్పుడు ఆహా అనిపిస్తున్నా. ఈ ఇంజనీరింగ్ అద్భుతం వెనక ఉన్నది ఎవరు? ఇంజనీర్స్ డే సందర్భంగా ఈ వీడియో మీకోసం. పూర్వం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలంటే కాలినడకన దట్టమైన అడవిలో పాదయాత్రగా వెళ్లడం తప్ప మరో దారి లేదు. క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరగడం, తిరుమలకు కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి సౌకర్యాలు లేకపోవడంతో అప్పటి మద్రాసు పాలకుల సూచన మేరకు ఓ రోడ్డును కొండ మీద నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే తల ఎత్తి చూస్తే అంత ఎత్తైన కొండల్లో రోడ్డు వేయడం అంటే సాధ్యమేనా అని అందరూ అనుకున్నారు. అలాంటి సందర్భంలో నాటి మద్రాస్ గవర్నర్ సర్ ఆర్థర్ హోప్ ఈ పనిని ఓ ప్రముఖ ఇంజనీర్కు అప్పగించారు. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ కొండల్లో సర్వే నిర్వహించిన మోక్షగుండం వారు ఓ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించారు. ఆ తర్వాత పనులను ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో రోడ్డు వేయడం అనేది ఒక సవాలు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులను దాటుకుంటూ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్వయంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారని చెబుతారు. దీనినే నేటికి మనం వినియోగిస్తున్నాం. తిరుమల నుంచి తిరుపతికి కిందకి దిగే రోడ్డునే మొదటి ఘాట్ రోడ్డుగా పిలుస్తారు. ఆ రోజుల్లో రాకపోకలు ఈ ఒక్క రోడ్డులోనే సాగేవి. April 14 అప్పటి మద్రాస్ గవర్నర్ ఈ రోడ్డును ప్రారంభించారు. సముద్ర మట్టానికి 976 మీటర్ల వరకు మొత్తం 54 మలుపులతో నిర్మాణం జరిగింది. తొలి రోజుల్లో సరుకులు, ఇతర వస్తువులు తిరుమలకు తీసుకువెళ్లడానికి ఎద్దుల బండులు మాత్రమే ఉపయోగించేవారు. భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో 2 బస్సులను ప్రారంభించారు. అవి కూడా ఇదే మార్గంలో ప్రయాణం సాగించేవి. 1961లో టీటీడీ 2వ ఘాట్ రోడ్డు నిర్మాణం చేసింది. నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఈ ఘాట్ రోడ్కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం తిరుపతి నుంచి 2వ ఘాట్ రోడ్లో 18 కిలోమీటర్లు 28 నిమిషాల వ్యవధిలో ప్రయాణం సాగిస్తే తిరుమలకు చేరుకోవచ్చు. తిరుమల నుంచి తిరుపతికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించిన మొదటి ఘాట్ రోడ్నే నేటికి వినియోగిస్తున్నారు. చెక్కు చెదరకుండా ఉంది ఆ నిర్మాణం. టెక్నాలజీ అంతగా లేని టైంలో నిర్మించిన మోక్షగుండం వారి ఇంజనీరింగ్ అద్భుతం ఈ రోజుకి అలానే నిలిచి ఉంది. దట్ ఈజ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.